ఓయ్ ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నిలిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థాంక్స్ అండి థాంక్యూ నాకెందుకు ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బే అలాంటిదే లేదండి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లు ఉండొచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు రేయ్ నెల రోజులుంటే ఆరిపోతాం అరిగిపోతాం అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతిలక్ష్మి బాగా అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు నేను వద్దా హలో 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 కలవట్లేదే వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో 7 సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిలక్ష్మిని స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశాను అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవడుంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ 25th కి రాను 25th కి మీరు ఫిక్స్ అయిపోండి 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం ఇమిడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను 25th నాదే జ్యోతిలక్ష్మి నాదే నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండిరా అర్థమైందా మళ్ళీ ఎందుకు వచ్చా జ్యోతిలక్ష్మి కోసం తనంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం నీకు తెలియనంత ఇష్టం పేరేంటి సత్య ఏం చేస్తుంటావు జాబా సాఫ్ట్వేర్ ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు 500 ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది 200 ఉంటారు 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటే ఏంటి అలా చూస్తున్నా ఐ లవ్ యూ ఒకసారి నన్ను ఇలా ఇలా ఒకసారి నడు మీద ఇలా 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 అను ఇక్కడ ఇలా 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 అను నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇచ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నేను చేసింది అదే నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఓయ్ ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివావా అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయం వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియా తేరి హాత్ మే దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్ పద వెళ్దాం రాలేనండి ఏ నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు
ఒకసారి ఫోన్ ఇస్తారా, అమ్మతో మాట్లాడాలి. ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా. హలో అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా? నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు, ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. వచ్చే తల్లి, కాంట్రాక్ట్ అయిపోగానే వచ్చేస్తానమ్మా. ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్? ఇదిగో అమ్మా, ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు. హలో, హా, కాంట్రాక్ట్ హోతే హీ భేజేంగే లడ్కీ కో, డోంట్ వరీ, ఆప్కా లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్ రహీ హై, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏంటమ్మా, అంతా బానే ఉంది కదా? ఏంటి లక్ష్మి, నీ హీరో ఇంకా రాలేదా? రాకపోవడమంటే సార్ లోపల వెయిటింగ్. వాంచురే వాంచు. రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను. బోర్ కొట్టేశానా? నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళేంటి? యు మీన్ షాదీ? ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు, అదేనా? అవును. నీకు పైత్యం బాగా ముదిరిపోయింది. ఐమ్ సీరియస్. ఒక్క ఎఫైర్ ఉంటేనే తట్టుకోలేరు. రోజుకు ఎఫైర్ ఉంది నాకు, ఎట్లా చేసుకుంటావు పెళ్లి? నేను వేశ్యని, సాటి ఆడది కూడా అసహ్యించుకునే ప్రొఫెషన్ నాది. ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి, మోజు తీరిపోద్ది. నాది మోజు కాదు. ఫ్రెండ్గా మాట్లాడుకుందామా? నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ. ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డిసిషన్ తీసుకోకూడదు, అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డిసిషన్ తీసుకోకూడదు. ఎనీథింగ్ టూ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్. డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్. నిన్ను పెళ్లి చేసుకుంటా, చచ్చే వరకు నీతో ఉంటా. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు గానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు. వస్తావా రావా? చాలో జాయింగే ఉడ్లెంగే. ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళరా. ఎక్కడికి? గంగాబాయ్, మీకు మాట చెప్పాలి. బోలి. నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్ళిపోతాను. ఏంటి లవ్ చేస్తున్నావా వాణ్ణి? రోజు నువ్వు వస్తుంది ఇందుకేనారా? తేరా చాలా, ఇంకా కావాలా? లే లే, నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్ళు చేయడానికి అనుకున్నారా? పాండు, ఏ ఇట్టా ఇట్టా బోల్రా.
ఇట్లా ఇట్లా బోర్రా రే, నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా, లేకపోతే ఇప్పటి చంపేసి ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకుంటావా, పోయి పోయి దాన్ని చేసుకుంటావా? తప్పు నీది కాదురా, నాదిరా. అనవసరంగా తీసుకెళ్ళా నిన్న అక్కడికి. రే, సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వల్లేరా. కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు, ఏదో పెంట తెచ్చి పెడతారు. గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది. ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు. పికప్లు డ్రాప్లు ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి, కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా. రే, నీలాంటి టోల్లో 10 మంది తగిలితే కంపెనీ కొల్లారు అయిపోతుందిరా. ఏ కంపెనీ? ఏండి ఏ కంపెనీ? ఐటీ కంపెనీ అండి. ఇలాంటి పెదవులు తగిలితే కంపెనీలు కొట్టుకుపోతాయి. ఎందుకు పోతాయి? పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు. ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపలు ముంచేది. అదేంటి, క్యారేజ్ పెట్టి 4 అవర్స్ అయింది, తినలేదా? తింటా, తిన్ను త్వరగా. దీన్ని చేసుకోరా పెళ్లి. ఒకతే కూతురు, నువ్వంటే పడిచి వస్తుంది. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది, జీవితాంతం నా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు. సరేరా, మర్చిపోతాను. కాను హెల్ప్ చేసి పెడతావా? ఏంటా హెల్ప్? అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని బయటకు తీసుకురావాలి. రేయ్, నువ్వు మారవరా మూర్ఖపు నాయాల. చేస్తావా చెయ్యవా? నేను చేయనురా, చేయను. సరేరా. చెప్పండి. ఎస్ఐ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు. థ్యాంక్స్ అండి. జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్, దాంతో నీకు పెళ్ళేంటి? లేదు సార్, నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అన్నావు కాబట్టి ఒకటి చెప్తున్నా, నా మాట విని ఈ పెళ్లి మానే. అదే నేను చేసే పెద్ద హెల్ప్. పనిలో ఉన్నాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళో. మార్నింగ్ సార్. ఏంటా మళ్ళీ వచ్చావు? అదే సార్, జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు. నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా? నేను నాయకుడు చూడలేదు సార్. నేను ఆ సినిమా చూడలేదు సార్. చెప్పరా, ఎక్కడ దాచావో చెప్పు, చెప్పరా. నమస్తే సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణి కొట్టినట్టు కొడతా నా కొడక. జ్యోతిలక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అదో పెద్ద రాకెట్. నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది. వాడి గురించి మాకు అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం. నువ్వెంత? వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు. నా మాట విని మానే. అయినా ఇంత మంచోడివి, బాగా చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మా పిన్ని కూతురుంది, బీఎస్సీ చదువుతుంది, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో. నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారితో. ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు. నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మిని బయట తీసుకొచ్చేస్తాను. నువ్వు బావగారితో మాట్లాడు కొన్నాళ్ళు ఉండేలారా? సరేనా. ఎవరు ఫోన్లో? మా అక్క సార్. ఏంటి, జ్యోతిలక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు ఆవిడ మీ అక్కేనా? సొంత అక్క సార్. వార్నే బావగారే ఉన్నారు. నెల రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా. హాయ్ అక్క, మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా. మీ గురించి ఎప్పుడు వింటుంటాను. బ్యాగ్ ఇయ్యండి. పర్లేదు. పర్లేదు ఇయ్యండి. పర్లేదు, ఇట్స్ ఓకే అమ్మా. ఏం చేస్తుంటావమ్మా? జాబ్ సెర్చ్ చేయండి. అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా. రే మెంటల్ అదవా, అది నువ్వు చూసారంటే చంపేస్తారు. పగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే. నమస్తే. హాయ్ గంగుబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంత హ్యాపీయే కదా. నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వెందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్? ఎవరా అమ్మాయి? హిమాని అని. ఘర్ జాఓగి క్యా? హా జాఓగి. భాగ్ జాఓగి? హా భాగ్ జాఓగి. జవాబు వచ్చింది రే. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళ్తుందంట, కొంచెం మాట్లాడు పో. పోర్ జాయేగా, కిత్నా పైసా లేకే ఆతే తు ఆ జాయేగా, బహుత్ ఖర్చా కర్ తేరే ఉపర్ ఆ జాయేగా, హ
నాయః మరణాయః కిస్కే శివా జానా కహా జానా కహా. నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా, రెడీగా ఉండు. ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. చూసి నేర్చుకోండి, జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి. ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఫోన్ తీయట్లేదు రా.